హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ దేవతి శేఖర్. ఫ్రెండ్స్, సమ్మర్ అయిపోయిందండి, ఇక వానాకాలం కూడా వచ్చేసింది. ఇప్పుడు మనందరి ఇళ్లలో ఎక్కువ శాతం మంది ఏసీలకి సెలవు ఇచ్చేస్తారు కదండి, ఏసీలు వాడడం ఆపేస్తాం. కానీ ఇలా ఆపేసే ముందు ఒక చిన్న పని చేసి ఏసీకి రెస్ట్ ఇచ్చామంటే మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే సూపర్గా వర్క్ చేస్తుందండి. ఏం లేదండి, ఏసీని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. అలాగా ఏసీని ఓపెన్ చేసి లోపల ప్లేట్స్ ఉంటాయండి, ఆ ప్లేట్స్ అంతా దుమ్ము మట్టితోటి నిండి ఉంటాయండి, చూసారు కదండి, అదిగో అలా ఉంటాయి. ఆ ప్లేట్స్ని తీసి శుభ్రంగా కడిగి కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో పెట్టేసేసి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఆరిన తర్వాత లోపల సెట్ చేయాలండి. ఇగోండి చూడండి ఎంత మట్టి ఉందో చూసారా. ఇది ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయ్యాక 2 సార్లు క్లీన్ చేశామండి, అయినా కూడా అంత డస్ట్ పట్టిందనమాట. మనం ప్రతిసారి ఏసీ సర్వీస్ చేసే వాళ్ళని పిలవలేము, పిలిచినా వాళ్ళు సరిగ్గా సమయానికి రావట్లేదు. అలాంటప్పుడు ఇట్లా ఈ ప్లేట్ వరకు తీసి క్లీన్ చేసుకొని ఇంకా చూడండి అక్కడక్కడ డస్ట్ ఉంటుంది. వాటిని పై పైన సున్నితంగా ఏదైనా పాత బ్రష్తో కానీ లేదంటే కనుక పెయింట్ బ్రష్ యూజ్ చేశారంటే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఆ లోపల పార్ట్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయండి, వాటి మీద గట్టిగా రుద్దారంటే అవి వంకరపోతాయి, కాబట్టి పై పైన మాత్రమే క్లీన్ చేయాలి. ఇలా ఏసీ ఆ డోమ్ ఉంటుంది కదండి, దానికి చుట్టుపక్కల మూలలా కూడా చాలా డస్ట్ ఉంటుంది, ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇందాక తీసాం కదండి ప్లేట్స్, వాటిని ఒక 5 నిమిషాల పాటు సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసేసి శుభ్రంగా కడిగి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఎండబెట్టాలండి. అది ఎండిన తర్వాత మాత్రమే మనం ఏసీకి ఫిట్ చేయాలి. చూడండి ఈ కింద పక్కన కూడా కొంచెం సన్న బ్రష్ ఏదైనా తీసుకొని పెయింట్ బ్రష్ ఇలాంటి వాటితో కనుక క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనం మొత్తం క్లీన్ చేయలేకపోవచ్చు కానీ ఇలా పై పైన చూడండి ఎంత డస్ట్ వస్తుందో, అట్లీస్ట్ ఇలా కొంతైనా కానీ మనం క్లీన్ చేసేసి శుభ్రంగా తుడిచి మనం ఏసీ లోపల ఆ ప్లేట్స్ని సెట్ చేసామంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే కూడా మంచిగా పనిచేస్తుంది, మనం మధ్యలో ఎప్పుడైనా వాడుకున్నా కూడా అసలు ఇబ్బంది ఉండదు. ఇది ఇలా క్లీన్ చేయకుండా కనుక మనం ఎక్కువ రోజులు ఉంచితే ఏసీ కెపాసిటీ దెబ్బతింటుందండి. విడిగా అయినా సరే సమ్మర్లో అయినా సరే ఎవ్రీ టైం సర్వీస్ బాయ్ని పిలిచే పని లేకుండా అప్పుడప్పుడు ఆ ప్లేట్స్ తీసి శుభ్రం చేసుకోండి. చూడండి ప్లేట్స్ క్లీన్ చేసాము, చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, ఇందాక చూసారు కదండి ఎంత డస్ట్తో ఉన్నాయో. ఇలా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరిన తర్వాత సెట్ చేసుకోవాలి. చూడండి పైన ఏసీ క్లీన్ చేస్తే కింద ఎంత డస్ట్ పడిందో, ఇంకా చాలా డస్ట్ పడిందండి. అంతా తుడిచిన తర్వాత ఈ ప్లేట్స్ ఆరాక ఏసీ లోపల సెట్ చేసేసుకోవటమేనండి. ఇంతేనండి, మీరు కూడా ఇలా అప్పుడప్పుడు ఏసీ లోపల ప్లేట్స్ని తీసి క్లీన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్, నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.